ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో అవసరం అని కామెంట్ చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు జిఎంకే టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో వాట్సాప్లో వచ్చిన ఒక కొత్త అప్డేట్ గురించి చెప్తాను. సో ఈ అప్డేట్ ఏంటి అంటే, వాట్సాప్లో మనం వాట్సాప్ స్టేటస్గా 30 సెకండ్స్ ఉన్న లిమిట్ వీడియోని మాత్రమే మనం పోస్ట్ చేసుకోవచ్చు ఇంతకుముందు. సో ప్రజెంట్ వచ్చేసి అప్డేట్ రావడం జరిగింది, 15 సెకండ్స్ ఉన్న వీడియో మాత్రమే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఈరోజు వచ్చేసి నేను 15 సెకండ్స్ కన్నా ఎక్కువగా ఉన్న వీడియోని మనం వాట్సాప్ స్టేటస్గా ఎలా పెట్టుకోవాలి అనేది క్లియర్గా చెప్తాను. దానికోసం ఒక మంచి అప్లికేషన్ రావడం జరిగింది. ఈ అప్లికేషన్ గురించి చెప్పే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్కి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు చెప్పబోయే అప్లికేషన్ ఏమొచ్చేసి వాట్సాప్ సగా అప్లికేషన్. ఈ అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ లింక్పై క్లిక్ చేసి ఆటోమేటిక్గా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిపోవచ్చు. అలాగే సో ఈ అప్లికేషన్ మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత 15 సెకండ్స్ కన్నా ఎక్కువగా ఉన్న వీడియోని ఎలా అప్లోడ్ చేసుకోవాలో చెప్తాను వాట్సాప్ స్టేటస్గా. ముందుగా ఏ విధంగా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు కొన్ని పర్మిషన్స్ అనేవి అలో చేయాలి. ఈ విధంగా అలో చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఇంటర్ఫేస్ అని ఇలా చూపిస్తుంది. మీ ఫ్రెండ్స్కి పెట్టుకున్న వాట్సాప్ స్టేటస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. అలాగే ఇందులో మీకు నచ్చినది కూడా మీరు వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవచ్చు. అలాగే మీ మొబైల్లో 15 సెకండ్స్ కన్నా ఎక్కువగా ఉన్న వీడియోని మీరు వాట్సాప్ స్టేటస్గా ఎలా పెట్టుకోవాలో చెప్తాను. ఇక నేను నియర్లీ 4 మినిట్స్ ఉన్న వీడియోని ఒకేసారి మనం వాట్సాప్ స్టేటస్గా ఎలా పెట్టుకోవాలో చెప్తాను. పైన వీడియో స్టేటస్ అని చూపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇది నియర్లీ 350 సెకండ్స్ ఉంటుంది. ఈ వీడియో వచ్చేసి 3 మినిట్స్ 50 సెకండ్స్ ఉన్న వీడియోని ఒకేసారి మనం వాట్సాప్ స్టేటస్గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ షేర్ టు వాట్సాప్ అని చూపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీకు డ్యూయల్ యాప్స్ ఉంటే ఏదో ఒక వాట్సాప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, సింగిల్ ఉంటే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇక నేను ఒకది సెలెక్ట్ చేసుకున్నాను, ఒక వాట్సాప్ వచ్చేసి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన మై స్టేటస్ అని చూపిస్తుంది, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ కింద యారోపై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఆ వీడియో వచ్చేసి 15 సెకండ్స్ ఈ విధంగా పార్ట్స్లో విడిపోతుంది, కట్ చేస్తుంది. అలాగే ఇక్కడ మీరు యారో మార్క్పై క్లిక్ చేస్తే ఈ ప్రతి ఒక్క పార్ట్ అనేది ఒకేసారి మీ వాట్సాప్ స్టేటస్గా మారిపోతుంది. ఇక్కడ డైరెక్ట్ ఒకేసారి క్లిక్ చేయండి, 4 మినిట్స్ ఉన్న వీడియో ఒకేసారి ఒకే క్లిక్తో మీ వాట్సాప్ స్టేటస్గా మారిపోతుంది. నేను బ్యాక్ వచ్చి వాట్సాప్ స్టేటస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా చూపిస్తుంది అనేది. ఇక్కడ నేను బ్యాక్ వెళ్తున్నాను, వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ స్టేటస్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అన్ని పార్ట్స్ అనేది ఒకేసారి అప్లోడ్ అవ్వడం జరిగింది, సేవ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా మీరు సింపుల్గా వితిన్ సెకండ్స్లో 4 మినిట్స్ ఉన్న వీడియోని 15 సెకండ్స్గా కట్ చేసి పార్ట్స్ వైజ్గా ఒకేసారి మీరు ఇలా పోస్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.